వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ జెండాను బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిందని వారన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 2 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని వారు అన్నారు. అదేవిధంగా ప్రజలను సైతం రైతులను ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని వారు కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు అన్నారు. మాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దారెడ్డి సుబ్రహ్మరెడ్డి గారికి, భూపాలన్న గారికి, ఓగులరెడ్డి గారికి, కడువల్ల గారికి, ఇంకా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా 2 సంవత్సరాలు పూర్తయినటువంటి మన ప్రభుత్వం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముఖ్యమంత్రి వీరులు మాట చెప్పినారో, మాట చెప్పిన దాని ప్రకారం ప్రతి విషయంలో కూడా గడువు బలహీన వర్గాలకైతేనేమి, పేదలకైతేనేమి, రైతులకైతేనేమి, రైతు కూలీలకైతేనేమి, ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా తక్కువ లేకుండా అందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిని మనము ఈ సభాముఖంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అమ్మఒడి అయితేనేమి, మరి